ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినములలో ఎక్కువగా క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనేక మంది సంతోషముతో వారి ఇళ్లను డెకరేట్ చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ ట్రీ అలాగే స్టార్స్ పెట్టుకుంటూ ఉన్నారు. వీధుల్లో పెద్ద పెద్ద స్టార్లు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే ఒకటి మనకు తెలియజేస్తున్నాయి, యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాడు, శరీరధారిగా ఆయన భూలోకంలో పుట్టాడు అని మనందరికీ తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక సందర్భముగా మనం ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 నుండి చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రిలర్ ఫిలిప్పి పత్రిక 2:5-8 మనం ఈ వాక్య భాగాలు చదువుకున్నాం. ఈ వాక్యములలో పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని మనకు చూపిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువునకు ఆయన మనస్సు ఎలా ఉన్నదో, యేసు ప్రభును ఆరాధించేవారు, క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించేవారు అని అర్థం, మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించేవారు క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఆయనకు ఉన్న, ఆయన తెచ్చుకున్న కాదు, అది ఆయన స్వభావం అన్నమాట. ఆయన మనస్సు ఎటువంటిదో అటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అన్నట్లుగా చెప్తున్నాడు. 6, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇది దేవుని స్వభావం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపము కలిగిన వ్యక్తి, కానీ భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఎలా పుట్టాడు అంటే దేవుని స్వరూపముతో రాలేదు, మహిమా స్వరూపముతో రాలేదు, మట్టి శరీరాన్ని ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చారు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, మహిమాస్వరూపిగా ఉండవాడై ఉండి, ఆయన ఆ స్వభావాన్ని విడిచిపెట్టి మన కోసమై తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రియులర్, విశ్వాసులుగా ఆత్మీయులుగా మనమందరం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన ఆధిక్యతలు, మన గొప్పతనము లేక స్వతహాగా మనకు కలిగి ఉన్న స్థితి మనం చూపించడం కాదు. క్రిస్మస్ అంటే నిన్ను నీవు తగ్గించుకోవటం. నువ్వెంత గొప్ప వ్యక్తివి అయినప్పటికీ కూడా నీవు తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు అది నువ్వు దేవునికి చేసే ఆరాధనగా ఉంటా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది. పరలోకములో దేవుని మహిమను కలిగి మహిమాస్వరూపిగా నిరంతరము స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభువే దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానముగా ఉండే ఆ భాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనేను. ఆయనను తాయన్న అంటే ఆయన ఎంప్టీగా చేసుకున్నట్టు, ఏమీ లేనివాడిగా ఆయన చేసుకున్నాడు. ప్రియులారా, ఆయన అంతగా తనను తాను తగ్గించుకున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తగ్గించుకునే దాంట్లో కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. చూడండి,
మనుషుల పోలిగ్గా పుట్టాడు. రాజుల ఇంట్లో బొట్ల, రాజభవనంలో బొట్ల. ఆడబుడితే మరల లగ్జరీ లైఫే, ఘనతే, అలాగే ఎంతో ఐశ్వర్యంలో తొలతొగవచ్చును. కానీ యేసుప్రభు పుట్టింది ఎక్కడ? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎక్కడ? సామాన్యమైన ఒక పేదవాడైన ఒక కార్పెంటర్ ఇంట్లో పుట్టాడు. యేసుప్రభు గారు అంటండి, ఆయన పుట్టిన తర్వాత ఆయన వయస్సు వచ్చేంత వరకు కూడా తండ్రికి కార్పెంటర్ వర్క్లో ఆయన ఎంతో సహకారిగా ఉండి పనిచేశాడు అని చెప్తూ ఉంటారు ప్రియుల. అంటే ఒక పేద ఇంట్లో తండ్రితో పాటు కష్టపడ్డాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఎంతో కష్టపడ్డాడు యేసుప్రభు. అది ఆయన దీనత్వం, ఆయన తగ్గింపుకే గుర్తుగా ఉంది. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా దీనత్వాన్ని నేర్పించే దేవుడై ఉన్నాడు. అందుకే ఒక వ్యక్తి చూడండి, మారు మనసు పొందినప్పుడు ప్రభు దగ్గర నేను పాపిని అని పశ్చాత్తపడి ప్రార్థన చేసుకునేటప్పుడు తనను తాను తగ్గించుకోకుండా ఉండలేదు. ప్రతి వ్యక్తి తను తను తగ్గించుకుంటాడంతే. ప్రభువాను క్షమించయ్యా, మోకరించి ప్రార్థన చేస్తాం, శిరస్సు వంచి ప్రార్థన చేస్తాం, నేల మీద మన తల పెట్టి ప్రార్థన చేస్తాం. ఇదంతా దేనికి గుర్తు అంటే మనల్ని మనం దేవుని దగ్గర తగ్గించుకోవటానికి గుర్తు. ప్రార్థన చేసే వ్యక్తి, దేవునికి దగ్గరగా వచ్చే వ్యక్తి తనను తాను తగ్గించుకుంటూ ఉంటాడు. ప్రియులారు, దేవుని దగ్గర తగ్గించుకుంటాడు. దేవుని దగ్గర తగ్గించుకుంటాం ప్రారంభించిన వ్యక్తి మనుషుల దగ్గర కూడా తనను తాను తగ్గించుకోగలుగుతాడు. ప్రియులారు, యేసుక్రీస్తు ప్రభువునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. అదేంటంటే, ఒకటి దీనత్వం, ఆయన తనను తాను తగ్గించుకున్న దేవుడై ఉన్నాడు. రెండవది, ఆయన మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను అని ఉంటుంది ప్రియులారు. అంటే ఆయన తనకు ఏమీ లేనివానిగా ఆయన చేసుకున్నాడు. దేవుడిగా ఆయనకి ఎన్నో ఉన్నాయి, అవన్నీ తీసుకొని ఇక్కడికి రాలా. ఆయన దేవునిగా ఆయనకున్న ఆ శక్తి అవన్నీ కూడా ఆయన తీసుకొని రావచ్చు, అలా రాలేదు. ఆయన 100% మానవుడిగా ఆయన జన్మించాడు ప్రియులారు. 100% దైవత్వాన్ని విడిచిపెట్టి 100% మానవుడిగా, అంటే సంపూర్ణమైన దేవుడిగా ఉండి సంపూర్ణమైన దైవత్వాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైన మానవుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని రాయబడుతుంది. అంటే దేవుడు సంపూర్ణుడిగా మన మనిషిగా మన మధ్యలోనికి వచ్చాడు. అందుకే మనలాగా ఆకలిగా ఉన్నాడు, మనలాగా దప్పిగా ఉన్నాడు, మనలాగా నిద్రపోయాడు, మనలాగా అలసిపోయాడు, మనలాగా మానవుడు జీవించే జీవితంలో అనుభవించే కష్టాలన్నీ ఆయన అనుభవించాడు. పేదరికం అనుభవించాడు, దరిద్రుడైనాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏ కష్టమైతే మానవుడిగా అనుభవించాడో అవన్నీ మన జీవితంలోనే తీసివేయాలి అని, మనల్ని రక్షించాలి, విమోచించాలి, ఆశీర్వదించాలి, మనల్ని మహిమలోనికి తీసుకొని వెళ్ళాలి. అందుకని అట్టడుగున పడిపోయిన మానవుని దాకా ఆయన క్రిందకు దిగి వచ్చాడు. ప్రియుల, అంత పైన ఉన్న దేవుడు క్రిందకు దిగి వచ్చాడు. ఎందుకంటే మనల్ని ఇక్కడ నుండి అంత పైకి మనల్ని తీసుకొని వెళ్ళాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది. ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే, క్రీస్తును ఆరాధించేవారుగా, క్రీస్తును కలిగిన ఈ మనస్సు మనం నేర్చుకునేవారుగా మనల్ని మనం తగ్గించుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చించటం ప్రారంభిస్తాడు. ఆత్మీయంగా వర్ధిల్లటం ప్రారంభిస్తాం, ఆత్మీయంగా నూతన శక్తిని పొందుతాం, నూతన బలం పొందుతాం, దేవుని కృపను పొందుతాం, అంతకంతకు వర్ధిల్లేవారుగా ఉంటాం. ప్రియులారా, కాబట్టి ఆయన తను తాను తగ్గించుకొని తను తాను రక్తునిగా చేసుకున్నాడు. ప్రియులారా, ఈ సందర్భంలో ఓ దైవజనుడు చెప్పిన మాట ఒకటి నా జ్ఞాపకం వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆయనకు ఉన్నవి మొత్తం విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చాడు. అయితే ఈనాడు ప్రభు దగ్గరకు వచ్చే అనేక మంది వ్యక్తులు ఏమీ లేని వారుగా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువుతో వారందరూ కూడా గొప్పవారిగా మార్చబడుతూ ఉన్నారు. ప్రియులారా,
అంటే ఏమీ లేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చి ఈరోజు మనం అన్నిటినీ కలిగి ఉండటానికి కారణం ఏంటి అంటే ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అది మన ఖాళీని పూర్చడానికి, మనకు సంపూర్ణతను ఇవ్వటానికి, మనల్ని హెచ్చించటానికి, మనల్ని నింపటానికి ఆయన ఖాళీ అయిపోయినాడు ప్రియులారా. అందుకే క్రీస్తును ఆరాధించేవారు అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి ప్రియులారా. దేవుడు మన జీవితంలో చేసిన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఎంతో స్తుతించాలి. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుడు వారిని ముడుతున్నాడు, బాగు చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని పొందుకొని దేవునితో వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని విడిచిపెట్టకూడదు. కొంతమంది ఏమో రోగాలు తగ్గగానే మందిరం మానేసి ప్రార్థన మానేసి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కష్టాల్లో దేవుని దగ్గరికి వచ్చి ఆ కష్టాలు తీరిన తర్వాత దేవుని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం దేవుని విడిచిపెట్టకూడదు. కానీ ఏ స్థితి నుండి వచ్చామో ఆ స్థితిలో దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, దేవుడు మన స్థితిని మార్చినప్పుడు మనం దేవునికి కృతజ్ఞత కలిగి నమ్మకంగా దేవుని గట్టిగా పట్టుకోవాలి ప్రియులారా. అదే క్రీస్తుకు మనం ఇచ్చే ఆరాధన. యేసుక్రీస్తు ప్రభు మానవుల్ని వెదుగుతూ మానవుల దగ్గరకు వచ్చినాడు. అందుకే ఆయనకు కలిగిన ఆ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఒకటి దీనత్వము, రెండవది తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చూస్తాం. మూడవదిగా మనం చూస్తే, మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, ఆయన మనిషిగా కనబడ్డాడు, అలాగే తనను తను పూర్తిగా తగ్గించుకున్నాడు. ఎంత అంటే ఆయన ఖాళీ చేసుకోవటం మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడ సిలువ మరణము పొందేదాని కొరకు కూడా ఆయన తను తను తగ్గించుకున్నాడు. అంటే ఇక ఆ దినములలో రోమా ప్రభుత్వంలో సిలువ మరణం పొందిన దానికంటే అతి హీనమైనది, తక్కువైనది ఇంకోటి లేనే లేదన్నమాట. అందుకే భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీసి చంపేస్తారు ఆ వ్యక్తిని. అంత హీనమైన మరణం అన్నట్లుగా వారు భావించేవారు. యేసుక్రీస్తు ప్రభు మనుష్యుల పోలికగా పుట్టి మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడుగా మనకి కనబడుతున్నాడు. తను తాను విధేయత చూపించేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తమునకు లోబడిన వ్యక్తిగా యేసుప్రభు మనకు కనబడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఆ శ్రమల పాత్ర ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీ చిత్తమైతే దీన్ని నా యొద్ద నుండి తీసివేయి అంటాడు. అంటే తట్టుకోలేకపోయాడు. అవన్నీ చూసినప్పుడు ఒక కలవరం, ఒక భయం అన్నమాట. అమ్మో, ఇది నా వల్ల కాదు అన్నట్లుగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆయన అనుభవించే శ్రమలు కాదు కానీ ఆ శ్రమల మూలముగా లోకములో ప్రజలందరికీ కలగబోయే ఆ గొప్ప రక్షణ ఎప్పుడైతే ఆయన తలంచాడో, అందుకే యేసుప్రభు వారంట కలవరపడినప్పుడు ఆ శ్రమల పాత్రను చూసి ఆయన కలవరపడినప్పుడు అంట పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆయన బలపరచెను అని బైబిల్లో వ్రాయబడుతుంది ప్రియులారా. ఆయన వీక్ అయినప్పుడు, అంటే శరీరంతో మనిషిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ శిక్ష మొత్తం నేను తట్టుకోలేను, నేను భరించలేను అన్న ఆలోచన ఆయనకు కూడా కలిగింది. ఆయన దేవుడు అయ్యి ఉంటే అవన్నీ క్షణంలో దాటి వెళ్ళిపోవచ్చు. అసలు అలాగ ఆయన ఎవరు కూడా శిక్షించేవారు కూడా కాదు. ఒక దేవునికి విరోధంగా ఎవరు మాట్లాడేవారు కాదు, ఆయనకు కీడు చేసేవారు కాదు, ఆయన గాయపరిచేవారు కాదు, ఆయనకి ఎవరు ఏమీ చేయలేరు. ఆయన ఒక మనిషిగా ఉన్నాడు కాబట్టి, ఆయన తనను తాను అప్పగించుకుంటున్నాడు కాబట్టి అవతల వారు ఎంత క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారో అవన్నీ చూసినప్పుడు ఆయన కొంచెం కలవరపడ్డాడు ప్రియులారా. అందుకే మానవ జీవితంలో మనకు వచ్చే ప్రతి కష్టం దేవునికి తెలిసిందే. దేవుడు అర్థం చేసుకునే దేవుడు. ఆయనకు అర్థం కానంత ఏదీ లేదు ప్రియులారా. కాబట్టి ఆయన అవన్నీ చూసి, ఆ శ్రమలు చూసి అప్పుడు కూడా ఇక తండ్రి నీ చిత్తమైతే అంటాడు, నాకొద్దు అని క్షణంలో తిరుగుబాటు చేసి లేకపోతే నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడలేదు. నీ చిత్తమైతే, అది ఆయన విధేయత గుర్తు ప్రియులారా. అంటే ఆ పిలుపులో నుండి, ఆ నియమంలో నుండి, ఆ నిబంధనలో నుండి తొలగిపోడు, ఆడ నిలబడతాడంతే. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అంటాడు. అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు అంటాడు. చూడండి ప్రియులారా, ఎందుకు ఆయన మాట చెప్పారు అంటే ఆయన శ్రమలో నుండి
ఈరోజు నీవు నేను రక్షించబడే అనుభవాన్ని ఆయన చూశారు. యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన కారణం అదే. ఆయన భూమి మీద ఎందుకు ఇంతకాలం బ్రతికాడు అంటే ఇదిగో ఈ కార్యం జరిగించడానికే. అందుకే ఆయన పుట్టినప్పుడు దేవదూత చెప్పింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు మీరు పెడతారు. అందుకే ఇప్పుడు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఆయన చూపించిన విధేయత చాలా గొప్పది ప్రియులారా. దేవునికి తండ్రికి విధేయత చూపించిన కుమారుడిగా ఉన్నాడు. అలాగే మనుష్యులు ఆయన పట్టుకున్నప్పుడు కూడా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన పట్టుకుందామని వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నాడు. అంటే నజరేయుడైన యేసు క్రీస్తును అంటారు వాళ్ళు. అనగానే నేనే అంటాడు. ఆ నేనే అన్న శబ్దానికి ఆడు పట్టుకుందామని వచ్చినప్పుడు మొత్తం పడిపోయారు అనమాట, అంతగా నేలను పడిపోయారనమాట. అయితే ఆయన మరల కొద్దిసేపు ఆగి వాళ్ళు తెప్పరీలు లేచిన తర్వాత మీరెవరిని వెతుకుచున్నారంటే నజరేయుడైన యేసును అంటే అప్పుడు ఆయన తను తను అప్పగించుకున్నాడు. అంటే తను తను అప్పగించుకోకపోతే అసలు ఆయన పట్టుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు ఎవరు లేరు ప్రియులారా. కానీ యేసు ప్రభు మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు. మూడు విషయాలు ప్రియులారా. తను తాను తగ్గించుకున్నాడు, తను తను రిక్తునిగా చేసుకున్నాడు, తను విధేయుడై మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నారు. ప్రియులారా, మరి ఈ దినముల్లో క్రీస్తును ఆరాధించే మనం ఈ అనుభవాల్లో మనం ఉన్నామా? మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. ఈవెన్ దేనినైనా దేవుని నిమిత్తం విడిచిపెట్టడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి ప్రియులారు. మూడవదిగా ఆ విధేయత చూపించేవారుగా ఉండాలి. మనల్ని తగ్గించుకునేవారుగా ఉండాలి. తగ్గింపును గురించి ఒక మాట నేను మీకు చెప్పాలి అంటే, ఆ యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒకరోజు ఆ నడుముకి ఒక తువాల్ లాంటిది కట్టుకొని ఆ శిష్యులందరినీ లైన్లో కూర్చోబెట్టేసి వాళ్ళందరి కాళ్ళు కడగటం ప్రారంభించాడు. ఎందుకు అలా కడగటం ప్రారంభించాడంటే, అంతకుముందే శిష్యులు అనుకుంటున్నారు నేను గొప్ప అంటారు, ఇంకొక ఆయన వచ్చి నేను గొప్ప అంటాడు, నేననే కాదు నేనే గొప్ప, అసలు నీదెంత అంటాడు. అంటే తోటి వ్యక్తిని తక్కువగా చూడటం, నేను గొప్ప అనుకోవటం, ఆ స్వభావం ఎప్పుడైతే శిష్యుల్లో కనబడిందో యేసు ప్రభువు దాన్ని భరించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు ప్రియులారు. దేనికి వాళ్ళంత పోట్లాడిందంటే, ప్రభు పక్క నేనే కూర్చోవాలి, ఆ సీటు కోసం వచ్చిన తిప్పలన్నమాట, ఆ చైర్ నాకు కావాలి, అక్కడ నేను కూర్చోవాలి, ఆయన పక్క నేను కూర్చోవాలి, రోజు నువ్వు కూర్చుంటున్నా ఇవాళ నేను కూర్చోవాలి, కాదు నేను కూర్చోవాలని శిష్యులందరూ కూడా తలా ఒక మాట మాట్లాడుకొని అందరూ కూడా వారు ఏకత్వాన్ని విడిచిపెట్టేసి, ఐక్యతను విడిచిపెట్టేసి, ఎవరికి వారే గొప్పవారం అన్నట్లుగా వారు మాట్లాడటం ప్రారంభించారు. ప్రభుకి అసలు అది నచ్చలేదు. అందుకే అందరినీ లైన్లో కూర్చోబెట్టేసి ఆయన ఆ టవల్ జట్టుకొని వాళ్ళ కాళ్ళు గడగటం మొదలుపెట్టాడు. శిష్యులు కాళ్ళు గడుగుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అదిరిపోయారు. ప్రభా, నువ్వు మా కాళ్ళు గడగటం ఏంటినాయన, మేము నీ కాళ్ళు గడుగుతాం అంటే, కాదు కాదు మీరు అందరూ కూర్చోండి. పేతురు అంటాడు, లేదు ప్రభా నువ్వు నా కాళ్ళు గడగటానికి వీల్లేదు. ప్రభా అంటాడు, నేను నీ కాళ్ళు కడగకపోతే అసలు నీకు నాకు పాలు పంపులే లేవు అంటాడు. ఎందుకన్నాడు అంత కఠినమైన మాట, అసలు నీకు నాకు సంబంధమే లేదు పో అన్నట్టుగా మాట్లాడాడు ప్రభు. ఎందుకన్నారు అంటే, ఇప్పుడు ప్రభు పేతురు కాళ్ళు కడగకపోతే పేతురు తాను నేను గొప్ప అనుకున్న అదే స్థితిలో ఆయన ఉంటాడు. అది దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన స్వభావం. నేను అనే స్వభావం, లేక నేను గొప్ప అనుకునే స్వభావం, లేక ఇతరులను తృణీకరించే స్వభావం, ఇది దేవుని చిత్తమునకు లేక దేవునికి వ్యతిరేకమైన స్వభావం. కాబట్టి ఇప్పుడు అది తొలగిపోవాలి అంటే, ప్రభు ఎప్పుడైతే ఆయన కాళ్ళు కడగటం ప్రారంభిస్తాడో అప్పుడు ప్రభువే తన తగ్గింపుని శిష్యుల ముందు చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అది ఎప్పుడైతే చూపించాడో అవతల వాళ్ళందరికీ మనసులు కరిగిపోయినాయి అనమాట. ఇక ఆ తర్వాత వారిలో ఎవరు కూడా మళ్ళా నేను గొప్ప అనే మాట వాళ్ళు అనలేదండి. ఆ మాట వాళ్ళ జీవితంలో లేకుండా ప్రభు దాన్ని తీసివేసేసాడు. ఎప్పుడో తెలుసా, ప్రభువే వారి కాళ్ళన్నీ కడగటం మొదలుపెట్టినప్పుడు. చూసారా ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు అనే విషయం మనకి ఈ సందర్భంలో మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. ఆయన శిష్యుల కాళ్ళు కడిగినప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఇంకమ్మో బోధకుడైన ఆయనే మన కాళ్ళు కడిగితే ఇంకా మనం
ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళకి అడగద్దా. ప్రభువు అందరి కాళ్ళు కడిగిన తర్వాత ఆ మాట చెప్పాడు. ముందు చెప్పు అంటే మా వల్ల కాదు, మా కుదరదనేవాడు. అందుకని వాళ్ళకి ఏం చెప్పలా, ముందు అందరిని లైన్లో కూర్చోబెట్టి ముందు అందరి కాళ్ళు కడిగాడు. ఆ తర్వాత అన్నాడు, బోధకుడనైనా నేను మీ కాళ్ళు కడిగితే మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకళ్ళు కడగాలి, అంటే అంతగా మీరు తగ్గించుకోవాలి అని యేసుప్రభు నేర్పించారు. చూడండి ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు నేర్పిస్తూ ఉంటారు. ప్రియులారా, మానవ జీవితంలో తగ్గింపుకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే తను తను హెచ్చించుకోవటం. గొడవలు ఎక్కడ వస్తాయో చెప్పమంటారా? ఏ వ్యక్తి అయితే తను తను హెచ్చించుకుంటాడో అవతల వ్యక్తి కూడా హెచ్చించుకుంటాడు. ఇద్దరూ హెచ్చించుకున్నప్పుడు ఒక వ్యక్తి తను తను హెచ్చించుకున్నాడు అంటే ఆటోమేటిక్గా మరొక వ్యక్తిని ఏం చేస్తాడు, తృణీకరిస్తాడు. అప్పుడు ఆ తృణీకరించబడిన వ్యక్తి తనను తను హెచ్చించుకొని యువతల వ్యక్తిని తృణీకరిస్తాడు. ఈ రకంగా ఇద్దరు తిట్టుకోవటమే అయింది కానీ దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు, మేలు జరగదు. అందుకే యేసుప్రభు వారు వాళ్ళ కాళ్ళు కడిగి ఇద్దరు తగ్గించుకోండి అన్నాడు. ఇప్పుడు ఈయన తగ్గించుకున్నా అనుకోండి, అవతల వ్యక్తిని అంటాడు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా గొప్పవాడివి అంటాడు. వెంటనే ఈ పర్సన్ అంటాడు, లేదు లేదు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా గొప్పవాడివి అంటాడు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో గొడవ లేదు కానీ ఏకత్వం, ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది. ఇది దేవుడు చేసే కార్యం ప్రియుల. ఆయన పుట్టుక మూలముగా ప్రజలలో ఈ తగ్గింపు స్వభావముని ఇచ్చి, దీనత్వాన్ని ఇచ్చి, ఆయన తను తను తగ్గించుకొని ప్రజలలో ఈ ప్రేమ స్వభావాన్ని ఆయన నేర్పిస్తూ వచ్చినాడు ప్రియుల. అందుకే ఆ రోజు ఆయన శిష్యుల కాళ్ళు కడిగినాడు. మత్తయి సువార్త 11:29 ఒక మాట రాయబడుతుంది, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రభు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడు. ప్రియులారా, ఆయన ఎంత దీనుడో మనకి అర్థమైపోతుంది. ప్రియులారా, ఐ ఆమ్ మీక్ అండ్ లోలీ ఇన్ హార్ట్ అంటాడు. అంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దీన మనస్సు సాత్వికం, లో ఇన్ హార్ట్ అంటే మనస్సులో తనను తాను తగ్గించుకోవటం. ప్రియులారా, మనస్సులో తను తను హెచ్చించుకుంటే అది గర్వం, మనస్సులో తనను తాను తగ్గించుకుంటే అది దీనత్వం. దీనత్వం యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం, గర్వం లూసిఫర్ యొక్క స్వభావం. మరి మనం ఇప్పుడు ఎవరితో మనం ఉండాలి, ఎవరి మనస్సుని మనం తీసుకోవాలి? ఈ క్రిస్మస్ దినముల్లో దీనత్వాన్ని నేర్చుకుందాం, మనం తగ్గింపు నేర్చుకుందాం. ఈ తగ్గింపు ద్వారా మనం చేయాల్సిన పని ఏంటో చెప్పను, శత్రువులుగా ఉన్న వారిని మిత్రులుగా చేసుకోవాలి. అవసరమైతే వారి యొద్ద మనం క్షమాపణ కోరి వారితో ఎప్పుడైతే మనం ఒక ఏకత్వాన్ని కలిగి ఉంటామో అది దేవుడు మెచ్చే విషయం. ఇద్దరు కొట్లాడుకొని ఒకళ్ళొకళ్ళు పలుకోకుండా దూరంగా ఉంటే అది దేవునికి నచ్చదండి. అది ఒకరినొకరు ప్రేమగా ఉంటే దేవునికి అది చాలా ఇష్టంగా ఉంటుంది. ప్రియుల, ఓ తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు తగాదాడుకొని కొట్టుకొని గాయపరుచుకుంటే తండ్రికి ఎంత వేదన అండి. ఇద్దరిలో ఎవరికి నొప్పి తగిలినా తండ్రికి వేదన, ఇద్దరిలో ఎవరు ఏడుస్తున్నా తండ్రికి వేదన. ఎందుకంటే కుమారుడు కదా, ప్రేమ కదా. అది ఇద్దరు కలిసి ప్రేమగా ఉన్నారనుకోండి తండ్రికి భలే సంతోషం ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఐక్యతగా సంతోషంగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసినప్పుడు తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. అట్లాగే ప్రియులారా, మన జీవితంలో మనం సహోదరులుగా ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు దేవునికి సంతోషం. ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, గొప్పలని అవి ఇవి మాట్లాడుకుంటా, ఇవన్నీ వ్యర్థమైనవి. ఈ లోకమే మనది కాదు, మనం ఎందుకండి ఇక్కడ ఇంత కొట్లాటలు పంతాలు? కాబట్టి ప్రియులారా, తగ్గింపు యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో నుండి మనం నేర్చుకుంటున్నాం. అందుకే ఆయన పుట్టినప్పుడు ఆయన పడుకున్న స్థలం కూడా ఎక్కడ, పశువుల తొట్టి. అంతకంటే తగ్గింపు ఇంకేమైనా ఉంటుందా ప్రియులారా? ఆయన అన్ని విషయాల్లో తను తను తగ్గించుకున్నాడు ప్రియుల. ఆయన జీవించిన జీవితం సాధారణ జీవితం, ఆయన పుట్టుక సాధారణమైన పుట్టుక, అలాగే ఆయన మరణము కూడా ఒక సాధారణమైన మరణమే ప్రియులారా. ఎక్కడ ఆయన తన గొప్పతనాన్ని చూపించలేదు, కానీ ఆయన మహా గొప్ప దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు, సర్వోన్నతుడై ఉన్నాడు, ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ అది విడిచిపెట్టేది కాదు అని అనుకోలేదండి. ఆయన విడిచిపెట్టేశాడు అంతే, నీకోసం విడిచిపెట్టాడు, నా కోసం విడిచిపెట్టాడు, నిన్ను నన్ను రక్షించాలని ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టాడు.
మహిమను విడిచిపెట్టాడు, తను తను రిక్తునిగా చేసుకున్నాడు, మన యొద్దకు వచ్చాడు. ఇప్పుడు మనవంతు ప్రిలా మనము దేవుని యొద్దకు వెళ్ళటానికై మనం ఏం విడిచిపెడుతున్నాం? మన గర్వాన్ని విడిచిపెడుతున్నామా? మన పాపాన్ని మనం విడిచిపెడుతున్నామా? మన బలహీనతలు మనం విడిచిపెడుతున్నామా? దేవుని చిత్తాన్ని తీసుకొని మన స్వచిత్తాన్ని విడిచిపెడుతున్నామా? అలాగైతే ఇది నిజ క్రిస్మస్ ఆనందం మీకు తీసుకొని వస్తుంది, ఇది దేవునికి కూడా గొప్ప సంతోషాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం తగ్గించుకున్నప్పుడు, మనం విధేయత కలిగి ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు, సేవకులకు, దేవునికి, వాక్యానికి విధేయులమై జీవించాలి. ఇంతకాలం ఒకవేళ తిరుగుబడుతూ ఉన్నామేమో, ఇంతకాలం లోబడకుండా జీవిస్తూ ఉన్నామేమో, ఈనాడు విధేయులమై మనం జీవిస్తే ఆ దేవునికి చాలా సంతోషం కలిగించే విషయమై ఉంటుంది ప్రియులారా. అలాగే తను తను రిక్తునిగా చేసుకోండి అంటాడు. అంటే లోక సంబంధంగా రిక్తునిగా దేవునిలో ఉన్నతమైన మహిమను కలిగిన వారుగా మనం ఉండాలనేది దేవుని చిత్తం. దేవుడు మనకు తన మహిమైశ్వర్యాల నుండి ప్రతి అవసరాన్ని ఇస్తున్నాడు. మన ధనవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇచ్చేది మనకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి ఆయన చేతికి మనం వెళ్ళిపోవాలి, ఆయన చేతిలో మనం ఉండాలి. ప్రియులారా, విధేయత కలిగిన వారుగా, దీనత్వం కలిగిన వారుగా, రిక్తునిగా మనం మనం చేసుకున్నప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభున కలిగిన మనస్సు అని మనం గ్రహించగలుగుతాం. అది దేవునికి ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఈ క్రిస్మస్ దినములలో దేవునికి మనం అటువంటి ఒక ఆరాధన సమర్పిస్తే అది దేవునికి చాలా మహిమకరంగా, సంతోషంగా ఉంటుంది. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ దినములలో నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఏ రీతిగా మా కోసం నిన్ను తగ్గించుకున్నావో, ఏ రీతిగా విధేయత చూపించావో, ఏ రీతిగా నిన్ను రిక్తునిగా చేసుకున్నావు, కొన్ని విషయాలు మేము వినటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా వాక్యాన్ని నేర్చుకుంటూ మేము విధేయులుగా జీవించటకు సహాయం చేయండి. ఎక్కడ అవిధేయత చూపించకుండా, మీరు తిరుగుబడకుండా తండ్రి, నీ మాటకు లోబడేవారుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తే మా ప్రియులందరినీ దర్శించండి, ఒక్కొక్కరిని తాకండి, బలమైన నీ ఆత్మతో తాకండి, నూతన శక్తి, నూతన బలమును దయచేయండి తండ్రి. అయ్యా, నిజ క్రిస్మస్ ఆనందమును దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ కంచిపోయండి, ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభు. ఈ దినములో సంతోషము, సమాధానము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. విరోధంగా పనిచేసే ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావం లయపరచండి, ప్రతి కీడు అపాయాన్ని దూరపరచున్నాయి. నీ కాపుదల భద్రపరచండి, నెమ్మదిని, సమాధానమును దయచేయండి. ప్రతి దుఃఖము తొలగించండి నాయన, ఆనందము సమృద్ధిగా అనుభవించడానికి సహాయం చేయండి. నీ జన్మదినాన్ని జరుపుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరెవరైతే ప్రభు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నారో వారందరినీ మరలా దర్శించండి నాయన. నూతన సృష్టిగా చేయండి, నూతన కృపలు దయచేయండి, నూతన బలమును దయచేయండి, నూతన ఆశీర్వాదములు దయచేయండి. వీడలందరికీ కావలసిన దీవెనను దయచింతండి. ఈ నెలంతా తోడు నడిపించి నీ కృపలు విస్తరింపజేసి బలపరచమని, నీ దయగల కార్యములు జరిగించండి, బిడ్డలకు తోడు నడిపించి దీవించమని, నిజ క్రిస్మస్ ఆనందం వారు అనుభవిస్తూ వర్ధిల్లడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునిలో ఆనందించండి, క్రీస్తును ఆరాధించండి, క్రీస్తును మహిమపరచండి. మీ జీవితముల ద్వారా దేవునికి మహిమకరంగా జీవించండి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయనుగాక. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 11589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN00212322. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటీఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా ఫస్ట్ టైం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.